దేవుడు. ఒక మంచి తండ్రి తన బిడ్డను ఎలాగైతే ఓదార్చుతాడో అదే విధంగా దేవుడు మన పక్కన కూర్చొని మనల్ని ఓదారుస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రతి నొప్పి, ప్రతి భారము, ప్రతి వేదన ముగింపుకి ఒక నూతన ప్రారంభం ఉంటుంది. ఎలాగైతే యేసు ప్రభు ఏడ్చిన తర్వాత లాజర్ని తిరిగి లేపుతాడు, అదేవిధంగా మన జీవితంలో నొప్పి బాధ ముగించిన తర్వాత దేవుడు ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభిస్తాడు, మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. మీ జీవితంలో నొప్పి ఉందా, మీ జీవితంలో వేదన ఉందా, అయితే ఆయన దగ్గరికి రండి, ఆయన సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు మీకు ఒక నూతన ప్రారంభం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, మిమ్మల్ని ఒక నూతన సృష్టిగా మార్చాలని ఆశపడుతున్నాడు.